ఈ సీడీ ఫ్యాన్ తయారు చేయటకు అవసరమైన వస్తువులు: పాత సీడీ, కొవ్వొత్తి, వాడిన మంచినీళ్ల సీసా, రంగుల సెల్లోటేపులు 3, నొక్కుడు గుండీలు, అగ్గిపెట్టె, కత్తెర, సైకిల్ ఫోక్స్, స్టాండ్, కర్ర చెక్క ముక్క. పాత సీడీని తీసుకుని 16 సమాన భాగాలుగా చేసి చివరలో కొంచెం విడిచిపెట్టి కత్తిరించవలెను. ఒక దానిని విడిచిపెట్టి ఇంకొక భాగాన్ని కత్తిరిస్తూ కేవలం 8 భాగాలు మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. సీడీ మధ్య భాగాన్ని కొవ్వొత్తి సహాయంతో వేడిచేసి ఆ బ్లేడులను ప్రక్కకు కొద్దిగా ఫ్యాను రెక్కలలాగా వంచాలి. సీడీ ఫ్యాను సిద్ధమైంది. రంగు టేపులతో రెక్కల చివర్లను అలంకరించాలి. ప్లాస్టిక్ సీసా మూతకు మధ్య చిన్న రంధ్రాన్ని చేసి ప్రెస్ బటన్ రంధ్రంలోని భాగాన్ని సీసా మూత కన్నంలో అమర్చాలి. సీసా మూతపై గమ్ను రాసి సీడీ ఫ్యాన్కు అతికించవలెను. సీసా అడుగు భాగంలో చిన్న రంధ్రాన్ని చేయవలెను. చెక్కను అమర్చిన ఫోక్స్ పుల్లను సీసా అడుగు రంధ్రం గుండా లోనికి దూర్చి మూతకు తగిలేటట్లు అమర్చి సీలింగ్ ఫ్యాన్ కింద పెడితే ఈ ఫ్యాన్ చాలా వేగంగా అందంగా తిరుగుతుంది. బాటిల్ను రంగు టేపులతో అలంకరించాలి.